అందరికీ కూడా ముందుగా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రోగ్రామ్ మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది, శంకుస్థాపన చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎన్హెచ్పిసితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం కూడా నాలుగవ కార్యక్రమం కింద చేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపుగా 2300 MW సంబంధించి, దాదాపుగా 2300 MW సంబంధించిన సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 10,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇది ఈ ప్రాజెక్టు పిన్నాపురంలో ఉన్న ఆల్రెడీ 1680 MW సంబంధించిన పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుకు లో పంప్ స్టోరేజ్ అనేది ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ బ్యాటరీ. నీళ్ళు మనం పీక్ అవర్స్లో పవర్ జనరేట్ చేస్తాం, నాన్ పీక్ అవర్స్లో మళ్ళీ నీళ్లను వెనక్కి పంప్ చేసి పీక్ అవర్స్లో మళ్ళీ పవర్ను జనరేట్ చేసేదానికి రెడీగా ఒక ఆర్టిఫిషియల్ బ్యాటరీ మాదిరిగా, న్యాచురల్ ఆర్టిఫిషియల్ బ్యాటరీ మాదిరిగా క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ వల్ల రేపొద్దున ఫ్యూచర్ జనరేషన్స్లో మొత్తంగా గ్రీన్ ఎనర్జీ అన్న జనరేషన్ చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో, ఆ జనరేషన్ చేసే కార్యక్రమాలలో రేపొద్దున ఫాసిల్ ఫ్యూల్స్ మీద, అంటే ఈ బొగ్గు ఇటువంటి ఆధారిత ఫ్యూల్స్ మీద డిపెండెన్స్ తగ్గించి రేపొద్దున గ్రీన్ ఎన్వైరన్మెంట్కు మంచి జరిగే పరిస్థితి రావాలి అని అంటే, రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందులో భాగంగానే సోలార్ ప్రాజెక్ట్స్, విండ్ ప్రాజెక్ట్స్ కాంప్రిహెన్సివ్గా పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్తో అనుసంధానమై ఇవి కూడా రాబోయే రోజుల్లో ఎన్వైరన్మెంట్ను ప్రొటెక్ట్ చేస్తూ అట్ ది సేమ్ టైం పవర్ జనరేషన్కు తోడ్పాటును ఇచ్చే కార్యక్రమంలో ఒక గొప్ప రెవల్యూషనరీ గ్రీన్ ఎనర్జీలో ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. దేవుడు క్రియేట్ చేసిన ఏ రకంగా క్రియేట్ చేశాడు అని అంటే, ఇది కూడా నిజంగా కూడా దేవుడు గొప్పవాడని చెప్పడానికి కూడా ఇది కూడా ఒక మంచి ఉదాహరణ కూడా అవుతుంది. ఎండ బాగున్నప్పుడు పొద్దున 6 నుంచి సోలార్ పవర్ అన్నది పొద్దున 6 నుంచి సాయంత్రం దాదాపుగా 5, 5:30, 6 దాకా కూడా సోలార్ పవర్ జనరేట్ చేస్తే, విండ్ అన్నది కూడా, విండ్ ఎనర్జీ అన్నది సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున మళ్ళీ సాయంత్రం తెల్లవారుజామున మళ్ళీ 5 గంటలకు 6 గంటల దాకా విండ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. సో సోలార్ ఉన్నప్పుడు విండ్ ఉండదు, విండ్ ఉన్నప్పుడు సోలార్ ఉండదు. రెండు దేవుడు నిజంగా ఒక గొప్ప పద్ధతిలో క్రియేట్ చేసినాడని చెప్పేదానికి అదొక పెద్ద నిదర్శనం. సో ఈ రెండు కూడా, సోలార్ ఉన్నప్పుడు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా సోలార్ ఉన్నప్పుడు, విండ్ ఏమో సాయంత్రం 6 నుంచి మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున దాకా విండ్ ఉన్నప్పుడు, మధ్యలో ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అన్నది పీక్ అవర్స్లో నీళ్లు జనరేట్ చేస్తాం, ఒక 6 గంటల పాటు 8 గంటల పాటు నీళ్లతో వాటర్ను స్టోర్ చేసి ఆ నీళ్ళ కెపాసిటీ, నీళ్ళను డ్రాప్ చేసినప్పుడు ఆ 6 గంటల నుంచి 8 గంటల పాటు ఆ పీక్ అవర్స్లో ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఒక ఆర్టిఫిషియల్ బ్యాటరీగా పనిచేస్తాయి. నాన్ పీక్ అవర్స్లో నీళ్లు పైకి ఎత్తుతాం, పీక్ అవర్స్లో మళ్ళీ నీళ్లు కిందికి దింపుతాం. దీనివల్ల ఆ 6 గంటలు 8 గంటలు పీక్ అవర్లో పవర్ జనరేషన్ సాధ్యమవుతుంది. ఇది రేపొద్దున
ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి బయటపడి పూర్తిగా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా గ్రీన్ ఎనర్జీ అన్నది రేపొద్దున ప్రపంచాన్ని శాసించబోయే ఎనర్జీగా నిలబడుతుంది. అందులో ఆంధ్ర రాష్ట్రం అన్నది మొట్టమొదటి స్థానంలో ఉండేందుకు గ్రీన్ ఎనర్జీ పరంగా ప్రతి అడుగు కూడా ఈరోజు పడుతూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా ఒక 8999 మెగావాట్లకు సంబంధించి సోలార్ అండ్ విండ్ పవర్లకు సంబంధించి మనం ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉంటే రైతులకు ఉచితంగా పగటిపూటే కరెంటు అందుబాటులోకి రావాలి అని 16,000 మిలియన్ యూనిట్లకు సంబంధించి 2,200 మెగావాట్లకు సంబంధించి సోలార్ ఎనర్జీ సెకీతో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో 2.49 రూపాయలకే ఈ పవర్ ఉత్పత్తి ఈ పవర్ మనకు రాష్ట్రంలో మన దగ్గరికి వచ్చేలా మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉండేలా 2.49 రూపాయలతోనే సెకీతో ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ 16,000 మెగావాట్లు 25 సంవత్సరాల పాటు మరో 25-30 సంవత్సరాల పాటు రైతులకు 2.49 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పవర్ అందుబాటులో ఉంటుంది. తద్వారా రైతులకు ఉచితంగా మనం కరెంటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రెషర్కు లోను కాకుండా రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే వెసులుబాటు అనేది మనకు అవైలబుల్గా వస్తుంది. సో ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో 2.49 రూపాయలకే రైతు